భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టుకు గండిపడింది. దీంతో గండిపడటానికి గల కారణాలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుకు వరద ఎక్కువ రావడంతో రెండు గేట్లు ఎత్తారు. మూడో గేటు ఓపెన్ కాకపోవడమే గండిపడటానికి ప్రధాన కారణంగా గుర్తించారు అధికారులు. ఇప్పటికిప్పుడు గండిని పూడ్చే అవకాశం లేదని, రాబోయే శీతాకాలంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాజెక్టు గండిపై మరమ్మతుల విషయంపై సమీక్ష జరపనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. దాదాపుగా మరో 4-5 రోజులు కూడా వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రస్తుతం మనం పెద్దవాగు ప్రాజెక్టులో ఉన్నాం. నిన్న పెద్దవాగు ప్రాజెక్టు అంతా కూడా నిండుకుండలా మారింది. దాదాపు 20 అడుగులు పైచిలకు వాటర్ అంతా కూడా ఫ్లో అయింది. ఈ కరకట్ట మీద నుంచి కూడా నీళ్లు దిగువకు వచ్చిన పరిస్థితి. దాని తర్వాత వరద ఉధృతి, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి ఎక్కువ కావడంతో కట్టకు కూడా ఒక గండి పడడం జరిగింది. ఈ గండి పడినటువంటి వాటర్ అంతా కూడా దాదాపు 4-5 గ్రామాల వరకు కూడా పట్టింది. రాత్రి వరకు కూడా శ్రమించిన రెస్క్యూ టీం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. వెంటనే వాళ్ళందరూ కూడా మైదాన ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం మనం గండి చూడొచ్చు. పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు పక్కనే ఇక్కడ ఉన్నటువంటి గోడ అంతా కూడా కొట్టకపోవడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టులో చుక్క నీరు కూడా లేకుండా మొత్తం కూడా ఫ్లో అవుతుంది. గేట్లు తెరిచినా కూడా ఫ్లో ఎక్కువ కావడంతో పైన నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఫ్లో ఎక్కువయ్యి ఒక్కసారిగా అక్కడ గోతి పడ్డదని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వాటర్ అంతా కూడా దాదాపు ఇటు 10 గ్రామాల పైచిలకు ఈ రూట్ నుంచే వెళ్తుంటుంది. ఈ కాలువ గేట్లో వదిలినప్పుడు మాత్రమే వాటర్కు వినియోగిస్తుంటారు. కానీ ఈ గండి పడడం వల్ల పెద్ద ఎత్తున కోతకు గురైంది. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను భయాందోళనకు గురయ్యే విధంగా నిన్న వాటర్ అంతా కూడా ఫ్లో అయిన పరిస్థితులు. ప్రస్తుతం ఇప్పుడైతే ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న ఈ వాటర్ ఫ్లో అవుతున్న నేపథ్యంలో గేట్లు ఒక్కసారిగా తెరుచుకోకపోవడం, ఆ తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు, దాని తర్వాత వాటర్ వదిలినా కూడా ఫ్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి నారాయణపురం కావచ్చు, మిగతా 4-5 గ్రామాలకు సంబంధించిన ఊళ్ళల్లో ఉన్నటువంటి వాగులు కూడా ఉధృతంగా ప్రవహించాయి. ఈ నేపథ్యంలో దాదాపు 40 మంది వరకు కూడా పొలాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, అలాగే కట్టమైసమ్మ నారాయణపురం టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు కావచ్చు వరదలో చిక్కుకున్నారు. వాళ్ళని వెంటనే 2 హెలిప్యాడ్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్లు అలర్ట్ చేసి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, సీఎంఓల నుంచి కూడా మానిటరింగ్ చేయడంతో జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ ఉంచి వీళ్ళందరం కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా కాపాడారు. ఆ తర్వాత ఈ గండి పడిన తర్వాత 3-4 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వరద ఉధృతిలో జలదిగ్బంధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెస్క్యూ టీం కూడా ఎయిర్ బోట్ల ద్వారా వాళ్ళందరినీ కూడా సురక్షిత పాత్రలకు తరలించారు. ప్రస్తుతం అయితే వాటర్ అంతా కూడా పెద్దవాగు ప్రాజెక్టు నుంచి కూడా మొత్తం వెళ్ళిపోయింది. వరద అంతా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రాజెక్టు మనం చూస్తే పూర్తిగా నిర్మానుషంగా మారిపోయింది. వాటర్ అంతా కూడా కిందకి దిగువకు వెళ్ళిపోయింది. గతంలో ఎన్ని వర్షాలు వచ్చినా, ఎంత వరదలు వచ్చినా కూడా ఈ ప్రాజెక్టులో నీరు కొంతమేర ఉండేది. గేట్ల ద్వారానే వాటర్ విడుదల అనేది జరిగేది. కానీ ఈసారి గుబ్బల మంగమ్మ తల్లి సంబంధించినటువంటి వాగులు కావచ్చు, ఆ పైన ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి వాగులు కావచ్చు, వర్షం ఎక్కువగా కురవడంతో ఆ వాటర్ అంతా కూడా ఒక్కసారిగా ప్రాజెక్టు ఫ్లో అయింది. దీని తర్వాత 20 అడుగులు మించి, సామర్థ్యాన్ని మించి కూడా ఇక్కడ వాటర్ దీని మీద నుంచి వచ్చిన విజువల్స్ నిన్న చూసాం. దీంతో ఆ కట్ట తెగడం, ఒక్కసారి వాటర్ అంతా కూడా కిందకు దిగువకు వెళ్ళిన పరిస్థితిలో లోకల్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా కొట్టకపోయాయి. ఇప్పటికే ఇసుక మేటలు పెద్ద ఎత్తున పెట్టిన పరిస్థితి ఉంది. స్థానికులు కూడా చాలా ఆవేదన చెందుతున్నారు, తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి రెస్క్యూ టీం తమను కాపాడిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ గేట్ ఏదైతే ఉందో గేట్ల పక్కనే ఈ గండి పడ్డది. గండి కూడా మనం చూసినట్టయితే దాదాపుగా 10 మీటర్ల మేర గండి పడ్డది. ఇలాగే మరో 2-3 చోట్ల కూడా గండి పడడంతో వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులో అయితే నీరు ఏమీ లేదు. పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు తప్ప ప్రాజెక్టులో చుక్క కూడా నీరు లేని పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. మొత్తం మీద అధికారులు అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి గండి పూడ్చే పనులు అయితే మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇక్కడికి జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడికి చేరుకొని సంబంధిత అధికారులతో ఇప్పటికే సమీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కేవలం గణేష్ కిరణ్, పెదవాగు ప్రాజెక్టు.